సాధ్యం కూడా కాదు. మనకున్న 100 రూపాయల్లో 50 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ కు, ఇంకా 50 రూపాయలే అటు తిరిగి తిరిగి అడ్జస్ట్ చేయాల్సింది. రెండో విషయం రాను రాను ఇంకా పెరిగేదే, మన పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి అమలు చేసిన సంస్కరణలు యాజ్ టీజ్ గా అమలు చేయలేడు. ఇంకో మాట చెప్పాలి, ఇప్పుడు వాలంటీర్లకు 3000 కోట్లు మొత్తాన్ని రెన్యువల్ చేసి రెగ్యులర్ చేస్తే వాళ్ళని, అది కూడా అదనపు బాధ్యత అవుతుంది కదా. కాబట్టి ప్రభుత్వానికి ఆ ఇబ్బంది ఉంది. ఖచ్చితంగా ఇది సిస్టమ్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో, నెక్స్ట్ గతికి ఎవరు గెలిచినా దీన్ని కంటిన్యూ యాజ్ టీజ్ గా కంటిన్యూ చేయడం అయితే సాధ్యం. అయితే మధ్యలో ఎమ్మెల్యేల భౌతవ్యాన్ని ఎందుకు రిస్క్లో పెడుతున్నారు అనేది కూడా ఒక కీలక పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడినప్పుడు, ఇప్పుడు నిన్న జరిగిన వర్క్షాప్లో కూడా ఆయన చెప్పింది అదే, మళ్ళీ అదే 175 ఎందుకు మనకు రావు, చిత్తూరు మనం గెలుచుకుంటాం అనుకున్నాం, సారీ కుప్పం మనం గెలుచుకుంటాం అనుకున్నాం, మున్సిపాలిటీ గెలుచుకున్నాం, ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు. అదే టైంలో ఎమ్మెల్యేలు సరిగ్గా పనితీరు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని పంపించేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం, అంటే ఏంటి స్ట్రాటజీ? అసలు ఎమ్మెల్యేలకి వాళ్ళేమో ఇంతవరకు మాకు పని లేదు మొర్రు, మా చేతుల మీద ఏది ఒక పథకం ఇవ్వలేదు అని వాళ్ళు అంటుంటే ఈ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్యేలు గ్రాస్ రూట్ లెవెల్లో తిరుగుతున్న సమయంలో వాళ్ళు వ్యతిరేకత ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తా ఉందో వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే ముఖ్యమంత్రి ముందు యథాతథంగా చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు, లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి బాగలేదంటే ఇంక 2 ఏళ్ల ముందు మనల్ని కాదని ఇంకొకరికి ఇచ్చేస్తారని భయం కూడా ఉంటుంది కదా. అందువల్ల వాస్తవాలు చెప్పలేకపోతున్నారు. ఒకటి అంశం అయితే మీరు గమనంలో పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల సమావేశంలో ఉపన్యాసం చెప్పినప్పుడు నేను ఒక 10-20 నిమిషాలు వీడియో విన్నాను. అంటే మొత్తం ఉపన్యాసంలో జగన్ గారిది ఒకే ఒకసారి తప్పట్లు కొట్టారు ఎమ్మెల్యేలు. అది ఎప్పుడంటే 175 గెలకూడదు అన్నాడు, అప్పుడు కొట్టారు. అదర్ దెన్ మనం కాళ్ళ దగ్గర వేసుకొని తిరగచ్చు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేల మొక్కలు అదో లాగా చూస్తా ఉన్నారు. నేను ఆ వీడియో చూస్తే అర్థం ఏమిటి, మీరేమో ఇట్లా ఉన్నారు కింద పరిస్థితి అట్లేదనే కదా వాళ్ళు అర్థం చెప్పలేక చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1 అవర్ ఆ వీడియో వదిలేదు. ఆ వీడియోలో ఎక్కడ కూడా విపరీతంగా క్రేజీగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఉపన్యాసం చెప్తామంటే తప్పట్లు కొట్టకపోవడం ఏంది. కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు పైకి వాళ్ళు మాట్లాడుతున్న దానికి కింద వస్తున్న ఫీడ్బ్యాక్ మధ్య వ్యత్యాసం ఉంది. కానీ ఇక్కడ ఆ ఎమ్మెల్యేల్లో కూడా మీరన్నది కూడా కరెక్టే, కానీ వాళ్ళల్లో కూడా అంతర్గత